శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. పూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ సంవత్సరం జరగబోయేటటువంటి శారదా నవరాత్రి మహోత్సవాల్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణ స్తుతి అనబడేటటువంటి శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యాలి అని చెప్పి ప్రవచనం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ నుంచి ప్రవచనాన్ని ప్రారంభం చేయడం జరుగుతోంది. శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడే. వారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శుంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. శం భావయతి ఉత్పాదయతి. అసలు సుఖం అనేటటువంటిది, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క ఏ హృదయ స్థానము నుండి ఉద్భుతమవుతుందో, ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ స్థానమే శుంభమూర్తి. అటువంటి శుంభమూర్తి ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద వటవృక్షం కింద మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం మురితవదనం దక్షిణామూర్తిమీడే అని ఆయన కేవలముగా చిన్ముద్ర పట్టి నోటితో ఏదీ మాట్లాడకుండా మౌనవ్యాఖ్య ద్వారా తన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి సనకసనందనాదులందరికీ కూడా బ్రహ్మవిద్యని కటాక్షించాడు. ఆయన దగ్గర మౌనవ్యాఖ్య ద్వారా విజ్ఞానమును పొందినటువంటి మహాపురుషులు ఇక పునరావృత్తిని పొందవలసిన అవసరం లేనటువంటి స్థితిని పొందారు. కానీ కలియుగంలో అందరూ అలా మౌనవ్యాఖ్యని అర్థం చేసుకోలేరని, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శుంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ వటవృక్షం మీద కూర్చున్నటువంటి స్వామి ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి తాను మాట్లాడడం మొదలుపెట్టి కూర్చున్నవాడు లేచి భారతదేశమంతటా కూడా నాలుగు చెరగులా పర్యటన చేయడం ప్రారంభం చేశాడు.
ఆయన భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి భారతదేశంలో వైదిక మతము సువ్యవస్థితము కావడం కోసం, సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం ఎప్పటికీ చెక్కు చెదరని రీతిలో సనాతన ధర్మాన్ని కొనసాగింపు ఏర్పాటు అలాగే ఉండడం కోసం నాలుగు దిక్కుల నాలుగు మఠములను ఏర్పాటు చేశారు. ఆయన అలా ఏర్పాటు చేసి ఆ పీఠములకు పరంపరాగతంగా పీఠాధిపతులు ఉండేటటువంటి వ్యవస్థని కల్పించి దాని ద్వారా ధర్మ ప్రచారము, ధర్మ స్థాపనము, ధర్మ నిర్వహణ కొనసాగేటట్టుగా శాశ్వతమైనటువంటి స్థితిని కల్పించినటువంటి మహాపురుషులు. శంకరుల లాంటి మహాకవి లోకంలో కనపడరు. అంత అద్భుతమైనటువంటి రచనలు చేశారు. శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలే అయినప్పటికీ వారు సాధించినటువంటి ఆ కృషి, వారు సాధించినటువంటి ఫలితాలు అసలు లోకంలో ఎవరు సాధిద్దామనేటటువంటి సంకల్పం చేయడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంత అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడంతో పాటుగా అనేకమైనటువంటి భక్తి స్తోత్రములను రచించారు. శివానందలహరినిచ్చారు, సౌందర్యలహరినిచ్చారు. కైలాస పర్వతం మీదకి వెళ్ళి 5 లింగములను తీసుకొచ్చి భూమి మీద ప్రతిష్ఠించారు. పార్వతీదేవి అనుగ్రహంతో సౌందర్యలహరి భూలోకమునందు ప్రవర్తించడానికి, భూలోకమునందు ప్రచారం జరగడానికి అవకాశం కల్పించారు. ఎందరినో ఉద్ధరించారు, మఠస్థాపన చేశారు, పీఠస్థాపన చేశారు, సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించి దశనామి సన్యాస వ్యవస్థ అనపడేటటువంటి రీతిలో ఆ సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించారు. వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు, వారు సాధించినటువంటి విజయం లేదు. అందుకే శంకరుల విషయంలో ఎప్పుడూ ఒక మాట అంటారు, జై జై శంకర, హర హర శంకర. శంకర భగవత్పాదుల జీవితంలో జయం తప్ప అపజయం అన్న మాట వారికి తెలియదు. హర హర శంకర, శంకర భగవత్పాదులకి నమస్కరించినంత మాత్రం చేత, వారిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. కదలకుండా కూర్చుని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు శంకరుడు. అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా తనలో తానే రమిస్తూ ఉంటాడు. అందుకే స్థాణుహు అని పేరు ఆయనకి. అమ్మవారు అలా కాదు. అమ్మవారు అంటేనే కదలికలు, ఆమె శక్తి. శక్తి ఉంది అంటే కదలిక ఉంటుంది. శక్తి లేదనుకోండి కదలిక ఉండదు. అంటే శంకరుడు శక్తి లేక కదలని వాడు కాడు, తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదులు. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఆయన పరబ్రహ్మస్వరూపంగా లోపల రమిస్తూ ఉంటారు. లోకులను ఉద్ధరించడం కోసం ఆసీతు హిమాచల పర్యంతం సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు. గంగానది స్నానం చెయ్యాలి అంటే మనం బయలుదేరి గంగానదికి వెడతాం, కానీ గంగానదే వచ్చి మన ఇంటి ముందు ప్రవహిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో, దాన్ని ఎంత ఆనుకూల్యత అన్న మాట చేత ఆవిష్కరిస్తారో, అలా శంకర భగవత్పాదులు కూడా ఆ అవతారంలో ఆయనే భారతదేశమంతటా పర్యటించారు. ప్రేమకి మారుపేరు ఈ మహానుభావుడు చేతిలో సత్యదండాన్ని పట్టుకుని, ఆ కాలంలో ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఆయన వెనక ఏ సంస్థలు లేవు, ఒక్కరే. కొన్ని కొన్ని చోట్ల అయితే ఆయన్ని భౌతికంగా అంతం చెయ్యాలనేటటువంటి ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ పరమ ప్రేమతో వారు అవైదికమైన వాదనలను ఖండించి, ఎక్కడైనా ఏదైనా మంచి విషయం ఉంటే మాత్రం దానికి పెద్దపీట వేసి ఆ మంచి విషయాన్ని కాపాడారు. అమరకోశాన్ని రక్షించడంలో వారు చూపించినటువంటి చొరవ, వారి యొక్క ప్రయత్నం ఎప్పటికీ శ్లాఘనీయంగానే నిలబడిపోతుంది. అమరసింహుడు జైనుడు, ఆయన అమరకోశము అని సంస్కృత భాష నిఘంటువు అని పిలుస్తూ ఉంటారు. అమరకోశాన్ని రచించి శంకరాచార్యుల వారి చేతిలో వాదనలు ఓడిపోయి ఆ బాధతో అమరకోశాన్ని కూడా తగలపెట్టేయడానికి ప్రయత్నించాడు.
కానీ శంకరాచార్యులు వారు అమరకోశాన్ని రక్షించి, ఇందుకయ్యా దాన్ని నిష్కారణంగా తగలబెడతావు, చాలా చక్కటి గ్రంథం అని దాన్ని కాపాడారు. ఎన్నో వాదనలలో ఉన్నటువంటి మంచినంతటినీ కూడా స్వీకరించారు. పూజా విధానాన్ని అంతటినీ కూడా సంస్కరించి పంచాయతన పూజని ప్రవేశపెట్టారు. వారు స్పృశించినటువంటి రంగం లేదు. ఎన్నో చోట్ల దేవాలయాల్లో పునఃప్రతిష్ఠ చేశారు. ఎన్నో దేవాలయాలలో ఆ మూర్తుల యందు ఉన్న తేజస్సుని అనుష్ఠాన బలం తగ్గిపోయిన కారణం చేత మనం తట్టుకోలేని స్థితి ఏర్పడితే ఆ శక్తిని మినహాయించి తగ్గించి ఆ తగ్గించినటువంటి శక్తి మళ్ళీ నిష్కారణంగా వృధా కాకుండా శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. కాంచీపురంలో అయితే పృథివీ యద్దు శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరంలో అదంతా కూడా అప్పు క్షేత్రం, నీటికి సంబంధించిన క్షేత్రం. ఎలా? అందుకని అమ్మవారికి శ్రీచక్రతాటంకములు వేసి ఆ వజ్రతాటంకములలోనికే అమ్మవారి నుంచి మినహాయించినటువంటి అధికమైన శక్తిని ప్రవేశపెట్టారు. అసలు శంకరాచార్యుల వారు సాధించినటువంటి విజయం, వారు స్పృశించినటువంటి కోణం ఏదీ లేదు. ఆయన ఎన్ని వేల సంవత్సరములు అయిపోయినప్పటికీ కూడా దార్శనికులే, మహానుభావులు. వారు చెప్పినటువంటి మాటలు స్మరించడం, వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చెయ్యడం అందరికీ కూడా అభ్యున్నతి హేతు. ఆయనలాంటి ప్రేమైకమూర్తి, ఆయనలాంటి త్యాగమూర్తి లోకంలో ఎక్కడా కనపడరు. ఆఖరికి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సులో ఉండగా ఒక కాపాలికుడు వచ్చి, నేను ఒక చక్రవర్తి శిరస్సుని కానీ సన్యాసి శిరస్సుని కానీ అమ్మవారికి ఇవ్వాలి, దాని చేత నేను ఉత్తమమైన ఫలితములను పొందాలనుకుంటున్నానని అడిగితే, చక్రవర్తుల జోలికి నువ్వు ఎక్కడెళ్ళగలవు, నేను ధ్యానంలో ఉండగా నా తల తీసుకొమ్మని తన తలని ఇవ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగమూర్తి. శంకరాచార్యుల వారి వలన భారతదేశానికి ఎనలేని కీర్తి వచ్చింది అంటే, ఇప్పటికీ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో పరిశోధనలు జరపబడుతున్నాయంటే, వారు వాడినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి శ్లోకములు, వారి యొక్క వాక్కులు దేశకాలువలతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా జనులందరికీ కరదీపికలై ఉపయోగపడుతుంటాయి. అంతటి మహాద్భుతమైనటువంటి స్వరూపం శంకరాచార్యుల వారిది. అటువంటి శంకర భగవత్పాదులు ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపురాధీశ్వరి అని ఆ కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అన్నపూర్ణమ్మ. కాశీపట్టణానికి ఎలా విశ్వనాథుడు మహారాజై చక్రవర్తి అయి వెలుగొందుతుంటాడో, అలా మహారాజ్ఞి అయి కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అయి ఉన్నటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. ఆ అన్నపూర్ణమ్మని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినదే అన్నపూర్ణ స్తుతి అన్న పేరుతో లోకంలో ప్రచారంలో ఉంది. ఆ అన్నపూర్ణ స్తుతిలో వారు అమ్మవారి యొక్క తత్వాన్ని మహాద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. అది అర్థమైతే అసలు మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అసలు అమ్మవారిని అర్థం చేసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సంస్కరించుకోవడం. అంత పరమాద్భుతమైనటువంటి స్తుతిని చేశారు. అది అన్నపూర్ణ స్తుతి అంటారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కడుపు నిండా అన్నం తినాలి, అందరూ పరమప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం జరగబోయేటటువంటి శారదానవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా ఈ అన్నపూర్ణాస్తుతి అనబడేటటువంటి దాని మీద పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేర ప్రవచనం చెయ్యాలి అని చెప్పి సంకల్పం. మీ అందరికీ కూడా ప్రతులిచ్చారు. ఇవాళ మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభం చేస్తాం కాబట్టి నేను అంటాను, మీరు కూడా ఒక్కసారి అందరూ అనండి. మీరు కూడా అన మాటని చెప్తూ ఉంటాను, ఆ మాటని మీరు అనండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచలవంశపావనకరీ క
కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. శంకర భగవత్పాదులు సన్యాసి, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు కాబట్టి వారు శరీర పోషణార్థం ఏ ఇంటి ముందైనా నిలబడితే భిక్ష అడగవలసి ఉంటుంది. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ భిక్ష స్వీకరిస్తారు. వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించాలి. వారు జగద్గురువులు, వారు లోకమునకు ధర్మాన్ని నేర్పడం కోసం వచ్చినవారు. అందుకే వారు ఆ ధర్మ చట్రంలో ఇమిడేటట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలిచారు. అమ్మని పిలవడానికి అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, ఎంత గొప్ప విశేషణం వేసి పిలిచినా అది అమ్మతనానికి అవమానమే. అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే అందులో అందమంతా నిబిడీకృతమవుతుంది. అందుకే మాతా అన్నారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి ఎవరి మీద స్తుతి? లోకానికి తెలియాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ ఎవరావిడ అంటే కాశీపురాధీశ్వరి. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎక్కడుందో అక్కడే దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో అదే సందులో అన్నపూర్ణమ్మ యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ అన్నపూర్ణమ్మని పిలుస్తూ భిక్షాందేహి, అమ్మా నాకు భిక్షని కటాక్షించు అన్నారు. ఈ శ్లోకాన్ని మొట్టమొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే నేను విడితే అన్నపూర్ణమ్మ ముందు నించుని అమ్మా నాకు జీవితాంతం అన్నపానాదులకు లోటు రాకుండా నన్ను అనుగ్రహించు అని ఎలా అడుగుతానో శంకరులు కూడా అలాగే భిక్ష అడిగారు అని అనిపిస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగద్గురువులు, లోకమునకు దార్శనికులు, మార్గమును చూపించినవారు, దేశికులు, దిశానిర్దేశము చేసిన మహాపురుషులు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటారు. నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్ష పెట్టు అని అడిగారు. ఆ అన్నం అడిగేటప్పుడు, ఆ భిక్ష అడిగేటప్పుడు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, అమ్మా నువ్వు అపారమైన దయ కలిగిన దానవు. ఆ దయకి రాశీభూతమైన స్వరూపం కాబట్టే సమస్త ప్రాణులను ఆవిడ పోషిస్తూ ఉంటుంది. ఎంత దయ కలిగిన తల్లో శంకరులు సౌందర్య లహరిలో చెప్తారు, దృశాగ్రహీయశ్యాగరదళితనీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఆ తల్లి దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచ, దరదళిత విచ్చుకుని విచ్చుకోకుండా ఉన్నటువంటి కంటితో బాగా ఇలా కళ్ళు విప్పి చూసిందనుకోండి, అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ధర్మాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఎదురుగుండా నిలబడ్డారా ఏమి, కళ్ళు బాగా విప్పి చూస్తోంది అనుకుంటాం. ఆవిడ కళ్ళు మూసేసింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కనురెప్పలు మూసిందా లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అందుకే పరమదయతో చూస్తోంది అంటే కళ్ళు బాగా విప్పకూడదు, కళ్ళు మూసేయకూడదు. దరదళిత నీలోత్పల రుచ, నల్ల కలువలోని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన నేత్రములతో ఆమె చూస్తోందిట. ఎలా చూస్తోంది అంటే ఏదో ఇలా చూడటం కాదుట, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా నేత్రములను తిప్పుతుందిట. ఎందుకు అలా తిప్పడం అంటే దృశాద్రాఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచ తవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ లోకములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరం వరకు చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆమె బిడ్డలు. ఆమె రాశీభూతమైనటువంటి దయ. అమ్మ అంటేనే ప్రేమ. అమ్మ ప్రేమకి ఒక పరిమితి ఉంటుంది. మా అమ్మగారికి నా మీద ఉన్న ప్రేమ మా పక్కింట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా ఉండాలి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు.
తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ జగన్మాత యొక్క ప్రేమ అందరూ ఆమె బిడ్డలే, మనుష్యులు కారు సమస్త భూతములు ఆమె బిడ్డలే అయినప్పుడు ఆమె ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే అమ్మాను ఓ అమ్మవి, మా అమ్మవి కృపావలంబనకరి అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ, అసలు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కదా భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి, స్తుతి అంటే స్తోత్రము, ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణ స్తుతే. అన్నపూర్ణ స్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి, మొట్టమొదటి మాట ఏది ప్రారంభం అవ్వాలి, అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరువు అన్న మాట ఉండదు. కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్న మాట అన్వయం అవ్వడమన్న ప్రసక్తే ఉండదు. కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్య సౌభ్రామర్యం వా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర ఆ పాత్రలో పట్టుకుని, చేతిలో ఒక బంగారు దిడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితు మధిష్టార్థ విభవం, ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో, ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది, అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరి, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్న వాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది.